हाय फ्रेंड्स मनम ई वीडियो फाद फसील नटिंचिन दोंगाटा मूवी फुल स्टोरी एक्सप्लेन चेसुकोबोतुन्नाम। इलागे मीकु इंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी। इंका ये मात्रम आलस्यं चेयकुंडा मूवीलोकी वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने प्रसाद अने व्यक्ति चूपिस्तारु। अला प्रसाद ओक मेडिकल शॉप की वेल्ली मेडिसिन्स तीसुकुंटू उंडगा अप्पुडे तनकु तेलिसिन श्रीकंदन कूतुरु श्रीज अक्कडिकि वच्चि प्रेग्नेंसी किट तीसुकोनि वेल्लिपोतुंदि। अदि चूसिन प्रसाद वेंटने श्रीकंदन फ्रेंड अयिन मुरळीनि कलिसि श्रीकंदन चिन्न कूतुरु पेल्लि अवलेदु कदा, मरि ई रोजु तनु प्रेग्नेंसी किट तीसुकोनि वेल्लिंदि, नाकु एंदुको डौट् गा उंदि अनि श्रीकंदनकि ई विषयं चेप्ते मंचिदि अनि चेप्ताडु। अदंता विन्न मुरळी श्रीकंदन्नि कलिसि जर्ने विषयं अंता चेप्ताडु। अदि विन्न श्रीकंदन टेंशन पडुतु ఉండగానే అప్పుడే శ్రీజ శ్రీగంధన్ కి ఫోన్ చేసి నీకు ఒక గుడ్ న్యూస్ నాన్న, అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్తుంది। ఆ మాట విన్న శ్రీగంధన్ అమ్మయ్య అనుకొని మురళితో ప్రెగ్నెన్సీ అయ్యింది శ్రీజ కాదు నా పెద్ద కూతురు అని చెప్తాడు। దానికి మురళి ప్రసాద్ శ్రీజాని మెడికల్ షాప్ దగ్గర చూసి ఈ విషయం నీకు చెప్పమన్నాడు అని అంటాడు। సీన్ కట్ చేస్తే ఈ విషయం అంతా తెలుసుకున్న శ్రీజ ఒక రోజు బస్ స్టాప్ లో ప్రసాద్ ని చూసి తన దగ్గరికి వెళ్లి, నువ్వు ఎందుకని నా మీద తప్పుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావు, నువ్వు ఇలాగే చేస్తే నాకు ఇంకా పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయి అని అడగగా, దానికి ప్రసాద్ క్షమించండి అని, అది నేను కావాలని చెప్పలేదు, అక్కడ అలా చూసి తప్పుగా అనుకొని మురళికి మాత్రమే చెప్పా అంటాడు। అలా ఆ రోజు నుండి ఇద్దరికి పరిచయం అవుతుంది। అలా రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వారికి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు। ఇదిలా ఉండగా ప్రసాద్ శ్రీజాల ప్రేమ విషయం శ్రీజ వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది। దాంతో శ్రీజాను బాగా కొడుతుంది। అప్పుడే శ్రీజ వాళ్ళ అమ్మతో మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, నేను ప్రసాద్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది। ఆ మాట విన్న శ్రీజ మదర్కి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది। అలా కాసేపటికే శ్రీజ ఫాదర్ ఇంటికి రాగా శ్రీజ మదర్ తనకి జరిగిందంతా చెప్పగా శ్రీజ ఫాదర్ శ్రీజని బాగా కొడతాడు। దాంతో బాగా దెబ్బలు తిన్న శ్రీజ చాలా బాధపడుతుంది। నెక్స్ట్ సీన్ లో శ్రీజ ఇంటి నుండి వెళ్లిపోయి ప్రసాద్ ని కలిసి జరిగిందంతా తనకి చెప్తుంది। అదంతా విన్న ప్రసాద్ దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అది మనమిద్దరం పెళ్లి చేసుకోవడమే అని చెప్పి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళి అక్కడే ఉంటారు। అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ప్రసాద్ అండ్ శ్రీజ బస్సులో వెళ్తూ ఉండగా శ్రీజ అలసటతో నిద్రపోతూ ఉంటుంది। అప్పుడే శ్రీజ వెనక సీట్లో ఉన్న ఫాద్ ఫసిలాస్ దొంగ శ్రీజ మెడకు ఉన్న బంగారు చైన్ని కట్ చేస్తూ ఉంటాడు। దాంతో మెలకు వచ్చిన శ్రీజ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అప్పటికే ఆ దొంగ చైన్ కట్ చేసి నోట్లో పెట్టుకుని మింగేస్తాడు। అది చూసిన శ్రీజ షాక్ అయ్యి గట్టిగా అరిచి బస్సును ఆపి అందరికీ చెప్పగా బస్సులో ఉన్న అందరూ ఆ దొంగని పట్టుకొని బాగా కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు। అక్కడ పోలీసులు ఆ దొంగని చూసి నీ పేరు ఏంటి అని అడగగా దానికి ఆ దొంగ ప్రసాద్ అని చెప్తాడు। పోలీస్ తనతో ఎందుకు ఆ అమ్మాయి చైన్ దొంగదించావు, అసలు దాన్ని ఎక్కడ దాచావో చెప్పు అంటాడు। దానికి ఆ దొంగ, సార్ నేను ఆ అమ్మాయి చైన్ దొంగలించలేదు, ఆ అమ్మాయి కావాలని నన్ను అనుమానిస్తుంది అని చెప్తాడు। అది విన్న ఎస్ఐకి ఏమీ అర్థం కాదు। అందుకే బస్సులో ఉన్న వారిని అందరినీ, మీలో ఎవరైనా ఈ దొంగ ఆ చైన్ దొంగలించడం చూసారా అని అడగగా అందరూ కూడా మేము చూడలేదని అంటారు। కానీ శ్రీజ మాత్రం కన్ఫర్మ్గా ఇతనే నా చైన్ దొంగలించాడు అని పదే పదే చెప్పడంతో ఎస్ఐ ఆ దొంగని బాగా కొడతాడు। అన్ని దెబ్బలు తిన్నా కూడా ఆ దొంగ నేను ఆ చైన్ కొట్టేయలేదు అనే చెప్తాడు। దాంతో ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్స్తో వీడిని రాత్రికి ఇక్కడే ఉంచి బాగా అరటిపళ్ళు తినిపియండి, ఒకవేళ తను నిజంగా ఆ చైన్ మింగేసి ఉంటే రేపు ఉదయం బయటకు వచ్చేస్తుంది అని చెప్తాడు। అలా ఆ రోజు మొత్తం ఆ దొంగకి బాగా అరటిపళ్ళు తినిపిస్తారు। సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దొంగని వాష్రూమ్కి అని తీసుకెళ్లగా అక్కడ ఏ చైన్ కూడా బయటపడకపోవడంతో ఆ చైన్ని దొంగ తీసుకోలేదేమో అని అనుకుంటారు పోలీసులు। ఇదే విషయాన్ని శ్రీజ అండ్ ప్రసాద్కి చెప్పగా అది విన్న శ్రీజ మాత్రం పక్కాగా ఆ దొంగే నా చైన్ దొంగలించాడు అని చెప్తుంది। అది విన్న పోలీసులకి మరో దారి లేక ఆ దొంగ బాడీ అంతటినీ ఎక్స్రే తీయించగా ఆ ఎక్స్రే చూసిన డాక్టర్ ఆ దొంగని చూసి, నువ్వు నిజంగా ఆ చైన్ని మింగావా లేదా అని అడగగా దానికి ఆ దొంగ, నేను ఏ చైన్ కూడా మింగలేదు డాక్టర్ గారు అంటాడు। అప్పుడే ఆ డాక్టర్ ఆ ఎక్స్రేని ఆ దొంగకి చూపించి, మరి నీ కడుపులో ఉన్నది ఏంటి అని అడగగా అది చూసిన ఆ దొంగ, నిజం తెలిసిపోయింది అని, సారీ డాక్టర్ నేను మీకు అబద్ధం చెప్పా, ఆ చైన్ని నేనే మింగేసే అంటాడు నవ్వుతూ। నెక్స్ట్ సీన్లో పోలీసులకు విషయమంతా తెలిసి ఆ దొంగని బాగా కొట్టి మాతోనే అబద్ధం చెప్తూ ఆడుకుంటావా, నీ అంతు చూస్తా అని అక్కడి కానిస్టేబుల్స్తో వీడి మీద రాబరీ చేసినట్టు కేసు పెట్టి ఇరికించండి, వీడు మళ్ళీ బయటికి వెళ్ళకూడదు అంటాడు। దానికి కానిస్టేబుల్ నిన్న శ్రీజ అండ్ ప్రసాద్ చెప్పడంతో వీడి మీద కేవలం థెఫ్ట్ కేసు మాత్రమే పెట్టామనగా దానికి ఎస్ఐ,
స్టేట్మెంట్ మార్చి కొత్త స్టేట్మెంట్ రాసుకోండి వీడికి పోలీస్ పవర్ ఏంటో తెలియాలి అంటాడు సీన్ కట్ చేస్తే కానిస్టేబుల్ శ్రీజాండు ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి మీ చైన్ మీకు త్వరగా దొరకాలి అంటే వాడి మీద స్ట్రాంగ్ కేసు ఉండాలి అందుకే వాడు మీ చైన్ దొంగిలించి పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నట్లు కోర్టులో సాక్ష్యం చెప్పమని చెప్తాడు అదంతా విన్న శ్రీజాండు ప్రసాద్ తమ చైన్ త్వరగా వస్తుంది అని అలాగే చెప్తామని చెప్తారు అలా కాసేపటికి ఆ దొంగ వాళ్ళ మాట్లాడుకున్నదంతా విని శ్రీజాండ్ ప్రసాద్ దగ్గరికి వచ్చి మీరు కోర్టుకు వెళ్తే మీ చైన్ ఎప్పటికీ దొరకదు అందుకే మీరు నాతో కాంప్రమైజ్ అయ్యి అలాగే 5000 రూపాయలు నాకు ఇస్తే మీ చైన్ మీకు ఇస్తా అని చెప్తాడు అది విన్న శ్రీజా కోపంతో దొంగని తిడుతుంది అలా కాసేపటికి శ్రీజాండ్ ప్రసాద్ అక్కడి నుంచి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో శ్రీజాండ్ ప్రసాద్ తమ ఉన్న ఊర్లో వ్యవసాయం చేసి బాగా బ్రతకాలి అనుకుంటారు అయితే ఆ ఊర్లో నీటి సమస్య ఉండడంతో కనీసం ఆ చైన్ అయినా ఉండి ఉంటే బోరు వేయించి వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా అని ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క మరుసటి రోజు ఆ దొంగని వాష్రూమ్ కి అని తీసుకెళ్తారు ప్రసాద్ కూడా అక్కడే ఉంటాడు అప్పుడే ఆ దొంగ సడన్ గా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు దాంతో పోలీసులు అండ్ ప్రసాద్ ఆ దొంగని పట్టుకోవడానికి తన వెంట పరిగెడతారు అప్పుడే కానిస్టేబుల్ దొంగ తప్పించుకున్నాడు అన్న విషయాన్ని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తాడు అది విన్న ఎస్ఐ షాక్ అయ్యి వాడి మీద ఇప్పుడు రాబరీ కేసు కూడా పెట్టాం అది అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఇప్పుడు గనక వాడు తప్పించుకుంటే అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి ఎలాగైనా వాడిని పట్టుకోండి అని చెప్తాడు కానిస్టేబుల్ ఆ దొంగని పట్టుకోలేకపోతారు కానీ ప్రసాద్ మాత్రం తన లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే ఆ చైన్ తనకి చాలా అవసరమని ఆ దొంగ వెంటపడి పరిగెత్తి చివరికి ఆ దొంగని పట్టుకుంటాడు అప్పుడే ఆ దొంగ చేతికి ఒక రాయి చిక్కడంతో దానితో ప్రసాద్ని కొట్టి పారిపోవాలి అనుకుంటాడు కానీ ప్రసాద్ అండ్ శ్రీజాల గురించి ఆలోచించి వీళ్ళకి ఆ చైన్ చాలా అవసరమని ఆలోచించి రాయితో కొట్టకుండా పాడేస్తాడు అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి దొంగని పట్టుకొని బాగా కొట్టి ఎందుకు పారిపోవాలి అని చూసావని అడగ్గా దానికి ఆ దొంగ ఎస్ఐతో మీ కానిస్టేబులే ఆ చైన్ బయటికి వచ్చాక దాన్ని తీసుకుని పోయి అక్కడే ఉన్న బస్టాప్ మీద చైన్ పెట్టు అని చెప్పాడు అందుకే అలా చేశాను అని అబద్ధం చెప్తాడు అది విన్న ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి అడుగుతాడు దానికి కానిస్టేబుల్ ఈ దొంగ కావాలని నా మీద అబద్ధం చెప్తున్నాడు అంటాడు దానికి ఎస్ఐ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ చైన్ ఎక్కడ ఉన్నా కనిపెట్టాలి లేదంటే నీ జాబ్ పోతుంది అని చెప్తాడు దాంతో కానిస్టేబుల్కి మరో దారి లేక ఆ దొంగని తీసుకెళ్లి మళ్ళీ ఎక్స్రే తీయించగా ఈసారి కడుపులో చైన్ ఉండదు అది చూసిన కానిస్టేబుల్ కి పిచ్చ కోపం వచ్చి ఆ దొంగని కుక్కని కొట్టినట్లు కొడతాడు ఆ దొంగను అంతలా కొట్టడం చూసిన శ్రీజాండ్ ప్రసాద్ పోలీసుల దగ్గరికి వచ్చి మా చైన్ పోతే పోయింది కానీ అతన్ని అంత దారుణంగా కొట్టకండి అంటారు దానికి ఎస్ఐ మీరేం బాధపడకండి మీ చైన్ మీకు ఇచ్చే బాధ్యత నాది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ తన భార్యతో ఈరోజు ఒక దొంగని చాలా దారుణంగా కొట్టాను అలాగే నా రిటైర్మెంట్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి అందుకే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది అని అంటాడు దానికి తన భార్య మీకు నచ్చిందే చేయండి అని చెప్తుంది సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కానిస్టేబుల్ ప్రసాద్ అండ్ శ్రీజాల దగ్గరికి వెళ్ళి ఆ దొంగ చాలా మొండోల్లా ఉన్నాడు తన తప్పును కవర్ చేసుకోవడానికి ఆ చైన్ని నాకు ఇచ్చాను అని చెప్పి నన్ను ఇరికించాడు మీ చైన్ ఎలాగూ దొరకలేదు కాబట్టి నేనే ఒక చైన్ వాడి దగ్గర నుంచి తీసుకున్నట్టు ఒక చైన్ మీకు రేపు స్టేషన్లో చూపిస్తా మీరు రేపు స్టేషన్కి వచ్చి ఈ చైన్ మీదే అని ఒప్పుకోండి మనం ఈ కేసు గెలుస్తాం అప్పుడు వాడికి శిక్ష పడుతుంది అని ఒకవేళ మీరు కేసు గెలిచాక ఈ చైన్ మీకే కావాలంటే మీరే తీసుకోండి అని చెప్తాడు అదంతా విన్న శ్రీజాండ్ ప్రసాద్ మీరు చెప్పినట్టే స్టేషన్ లో చెప్తాం కానీ మాకు ఈ చైన్ వద్దు అని అంటారు నెక్స్ట్ డే ప్రసాద్ అండ్ శ్రీజాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ చూపించిన చైన్ తమదే అని ఒప్పుకుంటారు అలా కాసేపటికి కానిస్టేబుల్ బయటికి వెళ్ళిపోయాక ఆ దొంగ వారి దగ్గరికి వచ్చి మేడం మీరు కూడా అబద్ధం చెప్తున్నారా మీరు అలాంటి వారు కాదు అనుకున్నా అని చెప్పగా దానికి శ్రీజ నీ వల్లే నేను ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటుంది అప్పుడే ఆ దొంగ ప్రసాద్తో సార్ నేను ఆ రోజు పోలీసు నుండి తప్పించుకుని పారిపోతున్నప్పుడు మీరు నన్ను పట్టుకున్నారుగా అదే ప్లేస్లోనే మీ చైన్ ఉంది మీరు వెళ్ళి అక్కడ వెతికితే మీ చైన్ మీకు దొరుకుతుంది అని చెప్తాడు ఆ చైన్ నాకు ఎలాగూ ఉపయోగపడలేదు పోలీసుల చేతికి దొరికితే అది మీ చేతుల్లోకి రాదు కనీసం అది మీకైనా దక్కితే మీరు వ్యవసాయం చేసుకోవడానికి అలాగే బోరు వేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే నేను మిమ్మల్ని చూశాక జీవితం అంటే ఏంటో అర్థమయ్యింది అని మంచిగా మారి బ్రతకాలని ఉంది అందుకే మీరే నన్ను ఈ కేసు నుండి బయటపడేలా చేయాలి అని చెప్తాడు కోర్టులో నిజం చెప్పి నన్ను ఈ కేసు నుండి బయటపడేలా చేయండి నేను మీలాగే మంచిగా బ్రతుకుతా ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి అనేది మీరు చెప్పే నిజం మీద ఆధారపడి ఉంది అని అంటాడు అది విన్న ప్రసాద్ దొంగ చెప్పిన ప్లేస్లో వెళ్ళి వెతకగా చైన్ అక్కడే ఉంటుంది చైన్ దొరుకుతుంది దాంతో ప్రసాద్ అండ్ శ్రీజాలు తమ పొలంలో బోరు వేయించగా వాటర్ ఫుల్గా పడడంతో ఇక వ్యవసాయం చేసుకుని హ్యాపీగా బ్రతకవచ్చు అని ఆనందిస్తారు మరోపక్క కానిస్టేబుల్ తన జాబ్కి రిజైన్ చేసి తన కూతురు వద్దకు వెళ్ళి తన మనవరాళ్లతో కలిసి ఆనందంగా ఉంటాడు మరోవైపు ఆ దొంగ ప్రసాద్ అండ్ శ్రీజాలు చెప్పిన నిజం వల్ల ఆ కేసు నుండి బయటికి వచ్చి మంచిగా మారి జాబ్ చేసుకుంటూ ఉంటాడు అలాగే శ్రీజాండ్ ప్రసాద్ చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ అని ఒక లెటర్ రాస్తాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది